అవుతున్నారు, వాళ్ళకి వసతులు ఎట్లున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ స్కూల్కి రావడం జరిగింది. ఒకసారి పిల్లల గురించి మాట్లాడతాం. మీకు ఎట్లా బాగా చదువులు బాగా చెప్తున్నారు అందరూ? కానీ మా గ్రౌండ్ ఆడుకునేదానికి ఉంది కానీ సార్, ఆడుకునేటివి ఉన్నాయి కానీ మేము ఇంకా ఆడాలనుకున్నాం సార్, వాటికి కావాల్సినవి లేవు. టాయిలెట్స్ ఏమి ఎట్లున్నాయి? బాగున్నాయి సార్. టాయిలెట్స్ క్లీన్ చేయడం ఏంది అందరూ సరిపోతున్నాయా? ఇంకా ఏమైనా కావాల్సి వస్తుంది? ఇంకో రెండు మూడు అయితే సరిపోతాయి. ఇంకా రెండు మూడు అయితే సరిపోతాయి సార్. నాలుగే ఉన్నాయి సార్, అవి మొత్తం 496 మెంబర్స్ ఉన్నారు సార్. కాబట్టి ఇప్పుడు 496కి ఎంతమంది, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి? ఆరు ఉన్నాయి సార్. సరిపోతున్నాయా? సరిపోతాయి సార్, కానీ ఇంకా రెండు మూడు కడితే ఇంకా మూడు నాలుగు ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకా మీకు ఆట వస్తువులు అంతా ఉన్నాయా? అన్నీ లేవు సార్, కొంతవరకే ఉన్నాయి. టీచర్స్ బాగా చెప్తున్నారా? ఇప్పుడు అన్ని సబ్జెక్టులకి చెప్తున్నారా లేకపోతే ఎట్లా? అన్ని సబ్జెక్టుకి చెప్తున్నారు. అన్ని సబ్జెక్టుకి చెప్తున్నారు. ఈ మధ్యాహ్న భోజనం మీరు కూడా ఉన్నారా, అది ఇంటికి పోయిస్తారా? నేను ఇక్కడే సార్. మీరు ఇక్కడ భోజనం ఇక్కడే చేస్తారా? ఎట్లా ఉంటుంది భోజనం? కూర ఒక్కటే సార్. ఇది కూరలు ఎట్టుంటాయి? ఒక్కొక్కసారి బాగుంటాయి సార్, ఒక్కొక్కసారి పెద్ద టేస్ట్ కొద్దిగా తక్కువ. వేరే ఇంకా స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏంది? ఏం లేవు సార్. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, అలా ఉంటే మనం ఏర్పాటు చేయిస్తాం. ఏం లేవు. ఇంటర్వెల్ అయిపోయినా కానీ అక్కడ టాయిలెట్స్ క్లీన్ అవ్వవు? టాయిలెట్స్ క్లీన్ చేయరు. క్లీన్ చేయరు సార్, ఫుల్ అయిపోతారు. అసలు ఇంటర్వెల్ అయిపోయినా కానీ అక్కడ ఫుల్గా మెంబర్స్ ఉంటారు సార్. ఫుల్గా ఉంటారు, ఓకే సార్, అందరూ పోతారు కాబట్టి. అక్కడ టెన్త్ క్లాస్ పిల్లలు అందరూ, స్కూల్ పిల్లలందరూ కూడా మధ్యాహ్న భోజనం ఇప్పుడు జరుగుతూ ఉంది, దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మధ్యాహ్నం రోజు నువ్వేనా పెడుతుండేది? ఏమేమి పెడుతున్నారు? సాంబారు రసము. రోజు సాంబార్ రసం పెడతారా లేకపోతే ఎట్లా? రోజు ఒక్కొక్క ఐటమ్. అంటే ఈరోజు ఇప్పుడు అన్నం పెడుతున్నావు, నెక్స్ట్ ఐటమ్ ఏం పెడతారు? సాంబారు. సాంబార్ సాంబార్లో ఇంకా ఇంకా తాలింపు ఏమైనా ఇస్తున్నారా? ఇంకా అన్నము సాంబార్ అంతే. ఇంకా మా మీకు ఎట్లున్నాయి అమ్మా, మీ కూరలు ఎట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ఆ పిల్లలు చెప్పినారు బాగా కూరలు బాగుండడం లేదని. చెప్పండి, కరెక్టే చెప్పండి, ఏం పర్వాలేదు. అవి ఒకసారి తినే దగ్గర పోయి వేసి ఒకసారి చూద్దాం. రోజు అన్నము సాంబారా ఇంకేమైనా తాళింపు ఏమైనా ఇస్తున్నారమ్మా? పిల్లలు చెప్తున్నారు సాంబార్ ఒకటే ఇస్తున్నారు అన్నారు, తాళింపు ఇవ్వడం లేదన్నారు. తాళింపులు పెడతాం సార్. ఈ రోజు ఏం పెడుతున్నారు? తాళింపు ఏది? తాళింపు ఇస్తే సాంబార్ బెటరా? రసం తాళింపులు వేస్తాము, రసం వేస్తాము, సాంబార్ కూడా వేస్తాము. అన్ని ఒకే రోజు ఇస్తున్నా లేదా రోజుకు ఒక ఐటమ్? రోజుకు ఒక ఐటమ్. ఏమైతే సాంబార్ వేస్తే తాళింపు బెటరా? తాళింపు నిన్న. తాళింపు ఇస్తే కూర ఏదా? వాళ్ళు చెప్పినట్టు కదా సార్, మేము చేయాలి. మీరు చేయమని కాదు, ఏమి ఇస్తున్నారు అని అడుగుతున్నారు. మేము ఏం చేస్తాం, సాంబార్ ఇవ్వాల్సినారు, బేస్తారము, బుధవారం రసము, తాలింపులు, మళ్ళీ మంగళవారం వచ్చి పులుసుకోర. వాళ్ళు ఇచ్చిన ఐటాలు నేను వాళ్ళు ఇచ్చిన ఐటమ్ సార్. మీకు ఇచ్చేది రోజు మామూలుగా ఒక ఐటమే ఇస్తున్నారు, అన్నము సాంబారు, లేదా అన్నము తాళింపు ఇస్తే? తాళింపు ఇస్తే సాంబార్ సార్? రసం వేస్తాము, అదే ఉప్పు కూడా వేస్తాం. అన్ని ఒకే రోజు వేస్తాం, రోజు ఒక రసం ఇస్తే సాంబార్? ఒక ఐటమ్ వేస్తాం సార్. అదే నేను అన్నం ఇచ్చినప్పుడు సాంబార్ ఇస్తే, రసం వేస్తే ఇంకా మళ్ళీ సాంబార్ బీట్లు తాలింపులు ఇస్తాంలాంపు పెట్టాలి కదా రసం సార్. మీ కాంట్రాక్ట్ ఇచ్చింది ఇంకా సార్. ఏమేమి పెట్టమని రోజు? మామూలు మెనూ ప్రకారం అయితే పప్పు ఆకు సోమవారం, అన్నము అన్నము పప్పు ఆకు ఆకు ఇవ్వాలి కదా సార్. తర్వాత రసం ఇచ్చేది? రసం లేదు సార్. మీ కాంట్రాక్ట్ లో ఉండేది పప్పు తాళింపు, ప్రతిరోజు తాళింపు ఉండాలి మీ లెక్క కాంట్రాక్ట్ లో? అన్నము రసము తాళింపు సాంబార్ లేకుండా రసం అంటుంటే డైరెక్ట్ రసం అన్నంలో రసం వేసేస్తారా? అంటే పెడతాం సార్, రసం కూడా ఇస్తామంటే మామూలుగా అంటే అంటే కూర ఒకటి ఇచ్చేసరికి అటు చేయండి. పిల్లలందరూ సాంబార్ అయితే కొంచెం బాగుండడం లేదని అన్నారే. లేదు సార్, చూడండి అది ఇబ్బంది, పిల్లలు అడగా సార్. చూస్తాం మధ్యాహ్న భోజనం ఎట్టుంటుంది? బాగుంటుంది సార్. కొంతమంది పిల్లలు సాంబార్ సరిగా ఉండడం లేదని అంటున్నారు. తెలుసు సార్, మాకు బాగుంటుంది సార్. రోజు ఏమేమి పెడుతున్నారు? సోమవారం వచ్చి ఆకుకూర పప్పు సార్, మంగళవారం వచ్చి కోడిగుడ్డు పులుసు సార్, బుధవారం వచ్చి రసము తాళింపు సార్, గురువారం వచ్చి సాంబార్ సార్, శుక్రవారం వచ్చి కోడిగుడ్డు పులుసు సార్, శనివారం వచ్చి ఆకుకూర పప్పు సార్. రోజు బాగా పెడుతున్నారు, టీచర్స్ అందరు బాగా చెప్తున్నారా? ఇప్పుడు కొందరు బాగుంది అంటున్నారు, కొందరు సాంబార్ సరిగా ఉండడం లేదు, టేస్ట్ సరిగా లేదని అంటున్నారు. బాగుంది సార్. రోజు టేస్ట్ బాగుంటుందా?
ఒకే రైస్ సాంబార్ తప్ప ఇంకేమీ ఉండడం లేదా? ఆకుకూర పప్పు ఓవరాల్ తాలింపు. మీకు వాటర్ సమస్య ఏమైనా ఉందా? అంటే బోరింగ్ ఒకటే ఉంది. ఆ ట్యాప్లలో కొన్నిసార్లు కరెంట్ ఉంటేనే వస్తున్నాయి నీళ్ళు. ఎప్పుడు ఎడ్ చేస్తారు? అప్పుడు బోరింగ్ దగ్గరే కడుక్కుంటున్నాం. కొన్నిసార్లు అంటే కొద్ది పీరియడ్ కి వచ్చేదానికి కూడా లేట్ అయిపోతుంది ఆ బోరింగ్. ఇప్పుడు మగ పిల్లలు సండే అప్పుడు ప్యాక్ ఆట వచ్చి రెండు సార్లు రాత్రిపూట వచ్చి ముందు అయి తాగి రాత్రిపూట సండే అప్పుడు వచ్చి ముందు అయి తాగేసేది. మగ పిల్లలు ఎట్లా వస్తారు? సండే వచ్చి ప్యాక్ ఆట ఆడి ఇక్కడ అంత స్కూల్ వచ్చి ఆడేది. అదే ముందు అయి తాగేది శిషాలు ఎట్లా అంటే అట్లా చేసేస్తారు. అది మాకు ప్రాబ్లం. రూరల్ వచ్చి ఇదే మాదిరిగా ఉంటుందా? ఇప్పుడు ముందు తాగి చీట్లు ఆటాడుతుంటే ఇక్కడ టీచర్స్ వాళ్ళందరినీ వార్నింగ్ ఏం చేయలేదా? కంప్లైంట్ చేయలేదా? అందువల్ల సమస్య. ఆదివారం ఎట్లా చేస్తారా? చీట్లు ఆట ఎక్కడ ఆడతారు? రూమ్ లో కూడా రూమ్ తాళాలేరా? నోట్స్ అన్ని తీసుకున్నారు సార్. నోట్స్ అన్ని తీసుకొని ఎట్లా అంటే మేము సాక్షి వినాయకరం. మేము వచ్చేసి మీ ప్రాబ్లమ్స్ తెలుసుకునే దానికి వచ్చినాం. మీరు ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పండి, మేము పొరుగుతో మాట్లాడి మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాం. మీకు మధ్యాహ్న భోజనం జరుగుతుంది కదా, మీకు ఎట్లా అన్ని బాగా పెడుతున్నారు ఆ రోజు? బాగా పెడుతున్నారు సార్. టేస్ట్ ఎట్టుంటుంది? బాగుంటుంది సార్. ఇప్పుడు మీకు స్కూల్లో కావాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి. వాటర్ కావాలి సార్. వాటర్ కావాలి. వాటర్ ఏమి వాటర్ అంటే మీకు లేదు అసలు? బోరింగ్ వాటర్ ఉన్నాయి సార్. 500 మంది మీకు సరిపోతున్నాయా లేదా ఇంకేమైనా? లేదు సార్, సరిపోవట్లేదు. చెప్పండి, కావాల్సిన ఏర్పాటు. సరిపోవట్లేదు సార్. సరిపోవట్లేదు సార్. ఏం సరిపోవట్లేదు? మీ ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి ఇప్పుడు? 8 ఉంటాయి సార్. 8 సరిపోతాయా? సరిపో. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు క్లాస్ టీచర్స్తో ఒకసారి మాట్లాడి తర్వాత టాయిలెట్స్ కూడా ఒకసారి చూద్దామని. ఇక్కడ మొత్తం స్ట్రెంగ్త్ ఎంతమంది ఉన్నారండి పిల్లలు సార్? 492 అంటే పిల్లలు ఆడంతా చెప్పడం. 8 టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా టాయిలెట్స్ ప్రాబ్లం అని అందరూ చెప్పారు. టాయిలెట్స్ ప్రాబ్లం తక్కువ వస్తున్నారు. మీకు పీటీ మీకు పిల్లలకి అందరికి గేమ్స్ మెటీరియల్ ఉందా? మెటీరియల్ లేదు సార్. ప్లస్ యూనిఫామ్ కూడా కంగ్రెస్టెడ్ గానే ఉంది. మెటీరియల్ చెప్పండి. మెటీరియల్ లేదు సార్. మెటీరియల్ కావాలని మీకు ఎట్లా? మీకు వర్క్ ఏమి ఉండదు కదా అట్టయితే. ఉన్న వరకు నేను వాటిని డ్యామేజ్ అయిన వాటిని రిపేర్ చేసుకుంటున్నాను సార్. వాలీబాల్ ఉన్నాయి, షటిల్స్ ఉన్నాయి, అవి కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి సార్. అవి నేను రిపేర్ చేసుకుంటూ ఆడుతూ ఉన్నాం సార్. రేపు పైకా ఉంది సార్ బాయ్స్ హై స్కూల్. ఇప్పుడు రీసెంట్గా జిల్లా పరిషత్తులో 10 లక్షలు ఇస్తామన్నారు. దాని స్కూల్స్ కూడా గేమ్ మెటీరియల్ ఇస్తారు. అవి ఇస్తే మళ్ళీ పిల్లలు మీ స్కూల్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు పిల్లలకి ఏదైనా ఇచ్చేస్తాను సార్ తప్పకుండా. ఎంతమంది మీ స్టాఫ్? మేము 18 మంది సార్. నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ అయితే ఇక్కడ ఒకరే రికార్డ్ అసిస్టెంట్ ఒకరే ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ కానీ పిల్లల దగ్గర మీకు కావాల్సింది? అదే సార్, ఎక్కువగా ఏంటంటే ఆడపిల్లలు ఉండే స్కూల్ కాబట్టి కొంచెం వీళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లమ్. వాచ్మెన్ లేడు, రికార్డ్ అసిస్టెంట్ లేరు. రికార్డ్ అసిస్టెంట్ అయితే ఉన్నారు, ఒక వాచ్మెన్ లేరు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అంటే కరెంట్ ఉన్నప్పుడు వాటర్ ఉంటుంది, కానీ తర్వాత కరెంట్ లేనప్పుడు స్టోర్ చేసి వాటర్ ప్రాబ్లం అన్నారు. మెయిన్ సార్ గర్ల్స్ కాబట్టి గర్ల్స్కి ఎక్కువగా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అది కొంచెం చూసుకోవాలి సార్. ఇంకా ఇక్కడ క్లీన్ చేసేదానికి కానీ బెల్ కొట్టడానికి కానీ ఈవెన్ ఎవ్వరు లేదు సార్. ఎవ్వరు లేదు. డ్రింకింగ్ వాటర్ ఉంది సార్, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ బోర్ కొట్టుకుంటూ పిల్లలు ఈ రైనీ సీజన్లో వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో అది కొంచెం బాధపడుతుంటున్నారు. ఈ ప్యూరిఫైర్ లాంటి ఏమన్నా వాటర్ ప్లాంట్ ఏమన్నా ఉంటే బాగుంటుందమ్మా. ఓన్లీ రసం తాళింపే పిల్లలందరినీ అడిగిన రసం తాళింపు ఒక రోజు మెనూలో రసం తాళింపు. ఆ రసం తీసేదానికి చూడండి తప్పకుండా. చెప్పులో ఇంకా రైస్ లోకి నీళ్లు పోసుకొని తిన్నట్టే కదా. ఇక్కడ వచ్చేసి 490 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 490 స్టూడెంట్స్గా 4 టాయిలెట్లు ఇక్కడ ఉన్నాయి. పిల్లలందరూ కూడా టాయిలెట్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా ఇంకో 10 టాయిలెట్లు కావాలని పిల్లలు టీచర్స్ అందరూ కూడా అడుగుతున్నారు. బాత్రూమ్స్లో కూడా ఏమవుతుందనంటే వాటర్ ఫెసిలిటీ ఉంది కానీ క్లీనింగ్ లేదు. ఇక్కడ కూడా 490 స్టూడెంట్స్కి గాను ఉండేది 4 బాత్రూంలు ఉన్నాయి. 4 బాత్రూంలు, 4 టాయిలెట్లు ఉన్నాయి. ఇంత పెద్ద స్ట్రెంగ్త్ ఉన్న దాంట్లో ఇది చాలా ఇబ్బందిగా అందరూ కూడా
ఫీల్ అవుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఇంకో 10 టాయిలెట్లు కావాలని అందరూ కోరుతున్నారు. ఎస్టీ బాలికల హాస్టల్ ఇది. దీన్ని ఒకసారి లోపలికి పోయి పిల్లల్ని అన్ని వస్తువులు కనుక్కుందాం, ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని? బాబా నువ్వు మీరేం చదువుతున్నారు? 10th క్లాస్. మీ పేరేంటి? శైలజ. నువ్వు ఏ క్లాస్ నుంచి చదువుతున్నావు ఇక్కడ? 5th క్లాస్ నుంచి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావా? బాగుందా? ఏమేమి లేవు ఇక్కడ? ఏమేమి ఉన్నాయి? బోర్ లేస్, ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి? ఫ్యాన్లు కొన్ని రూములకి ఒకటి అలా ఉన్నాయి. దోమలు ఉన్నాయి ఎక్కువగా? ఉన్నాయి సార్. ఎట్లా చేస్తున్నారు? కొన్ని రూములకి మెస్లు ఉన్నాయి. దుప్పట్లు ఎన్ని ఇస్తారు మీకు? రెండు ఇస్తారు. సంవత్సరానికి రెండు ఇస్తారు. ట్రంక్ పెట్టి కూడా ఇస్తారు కదా? ఇస్తారు. మీకు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలకు ఒకసారి ట్రంక్ పెట్టి మారుస్తున్నారా లేకపోతే ఎట్లా? మారుస్తారు సార్. ఎన్ని ట్రంక్ బూట్లు ఇచ్చినారు నీకు 5 సంవత్సరాల నుంచి? సంవత్సరం ఇస్తున్నారు. ఇంకెట్లా మీది ఏ ఊరు? గోనపల్లి సార్. గోనపల్లి నుంచి ఇక్కడే వచ్చి అవుతున్నాం. ఇక్కడ భోజనం ఎట్లుంటుంది? బాగుంటుంది. ఏమేమి పెడుతున్నారు? ఉదయాన్నే ఉప్మా పులిహోర పొంగలి అవి పెడతారు సార్. మధ్యాహ్నం స్కూల్. రాత్రులు కూరగాయల పప్పు, ఆకుకూర పప్పు. సండే ఏం పెడతారు? బిర్యానీ, కోడిగుడ్డు. చికెన్ బిర్యానీ పెడతారా? వెజిటేబుల్ బిర్యానీ. కోడిగుడ్డు ఇస్తున్నారు? ఇస్తారు సార్. ఇది చూడండి ఒకసారి, ఈ ఎస్టీ హాస్టల్లో స్లాబ్ పడిపోయే పరిస్థితికి వచ్చింది. దీని కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. మీరు వచ్చే ముందు కూడా ఉన్నదా లేదా మీరు వచ్చిన తర్వాత పడిపోయిందా? మీకు తెలియదు ఇది ఎప్పటి నుంచి ఉండేది? మీకు ఐడియా లేదు? మీరు వచ్చినప్పటి నుంచి ఉంది, మీ ముందర ఎప్పటి నుంచి ఉండేది కూడా మీకు ఐడియా లేదు. ఈ రూమ్ ఎవరికైనా వాడుతుండ్రా? వాడడం లేదు. ఇక్కడ మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి? మొత్తం ఎన్ని రూములు ఉన్నాయండి? మొత్తం ఎన్ని రూములు? అప్పుడు 7 రూములు వాడుతున్నారా? 3-5 వాడుతున్నాం సార్. 2 డైనింగ్ హాల్లు, 3 రూమ్. 3 మొత్తం 5 వాడుతున్నాం. ఒకసారి చూద్దాం, ఒకసారి రూమ్స్ పరిశీలిద్దాం. ఇదంతా ఏ క్లాసు? 7th క్లాస్. సెవెంత్ క్లాస్. ఫ్యాన్ లేకపోతే ఏం చేస్తున్నారు? దోమలు బాగా కొడతాయి కదా? దోమలు లేవా? ఉన్నాయి సార్. ఎట్ చేస్తున్నారు? ఏమండి మీరేమి కంప్లైంట్ చేయలేదా? స్కూల్స్లో మనం చూసినాము, అక్కడ మనం ఆల్రెడీ డబ్బులు కేటాయించున్నారు జిల్లా పరిషత్ తరఫున. దాన్ని ఏమేమి చేస్తున్నారు మీరు? సార్ మేము ఇప్పుడు బాలుర హై స్కూల్స్లో, జెడ్పీ హై స్కూల్స్లో 12 టాయిలెట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి సార్. వాటికంతా సీట్స్ అంతా రీప్లేస్మెంట్ చేసి, తర్వాత ఒక సేఫ్టీ ట్యాంక్ లేవు సార్. ఆడ ఇంతకుముందంతా 3 ఫీట్ ఆర్సీసీ రింగ్స్ ప్రొవైడ్ చేసినారు, అవంతా డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి అవంతా రీప్లేస్మెంట్ చేసి ఒక సేఫ్టీ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు బాలికల హాస్టల్లో చాలా మంది 499 పిల్లలు ఉన్నారు, టాయిలెట్స్ లేవంటున్నారు. దానికి ఏం పెట్టినారు జిల్లా పరిషత్ ఇచ్చిన డబ్బుల్లో? ఆ డబ్బులు వచ్చి మనకు వాటర్ పైప్ లైన్ ఒకటి పోయినది. పైప్ లైన్ కంప్లీట్గా వాటర్ పైప్ లైన్, మన సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఒకటి, రెండోది వచ్చి సీటింగ్స్ రీప్లేస్మెంట్ అండ్ ఎక్స్ట్రాగా సేఫ్టీ ట్యాంక్ ఒకటి పెట్టున్నాం సార్. ఇప్పుడు టాయిలెట్స్, టాయిలెట్స్ 4 టాయిలెట్స్ ఉన్నాయా? వాళ్ళు ఇంకా టాయిలెట్స్ కావాలి ఉన్నాయి. పక్కన ఇంకొకటి ఉన్నారు సార్. మన బాత్రూమ్ ఉన్నది మీరు రిపేర్లో ఉన్నాయి? అవును, అవన్నీ రిపేర్లు ఉంటాయి, అవన్నీ చేయాలి సార్. అది ఇప్పుడు అన్ని వర్కింగ్ కండిషన్ చేయాలని మీరు ప్రొవిజన్ పెట్టున్నారా? పెట్టున్నాం సార్, అన్ని పెట్టున్నాం. వర్క్ మొదలు పెట్టలేదు? అదే మొత్తం అగ్రిమెంట్కి పంపించున్నాం సార్. వర్క్ ఆర్డర్ వస్తానే స్టార్ట్ చేస్తాం సార్. మా పని అయిపోయింది, వాళ్ళకని అగ్రిమెంట్ చేసుకుని రావడం. ఇప్పుడు రాపూర్లో ఏమేమి పెట్టున్నారు రిపేర్స్ కింద? అన్ని 3 హాస్టల్స్, 2 స్కూల్స్ పెట్టున్నారు? 3 హాస్టల్స్, 2 స్కూల్స్ సార్ కంప్లీట్గా. ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు? అగ్రిమెంట్ చేసుకుంటే జస్ట్ ఒక 2-3 వీక్స్ లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఇది వాటర్ వచ్చేసి డ్రాపులు పడతా ఉన్నాయి, లోపల ఎప్పుడు పడిపోయే పరిస్థితిలో ఉంది. వీళ్ళందరూ కూడా బయట రూమ్లో వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు రోజు ఎట్ట గడుపుతున్నారంటే ఒక రూమ్ ఆక్యుపై చేసుకుని వేరే రూమ్లో ఇది వంట వండుకుంటున్నారు. ఈ రూమ్ కండిషన్ చూస్తే బుడ్లు పడిపోయే స్టేజీ. దీన్ని ఇట్లే పెట్టుకోవడం చాలా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఆడ టాయిలెట్స్లో కూడా ప్రాబ్లం ఉంది, వాటర్ ఫెసిలిటీ కావాలని చెప్తున్నారు. మరి ఎక్కువ అది ఒకటి ఇబ్బందిగా ఉంది. వీళ్ళందరికీ కూడా అట్లే ఇక్కడ ఎప్పటి నుంచో కట్టించిన బిల్డింగ్ కాబట్టి దాని స్లాబ్ కూడా పడిపోయే పరిస్థితికి వచ్చింది. మొత్తం 8-10 రూములు ఉంటే దాదాపు 3 రూములు అసలు వర్క్ చేసే కండిషన్ లేవు. కరో రూముల్లో కూడా ఎక్కడ పడిపోతాయని పిల్లలు భయపడుతున్నారు. ఇంకొక నెల 1.5 నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో రేపు రిపోర్టర్ రాఘవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్.